ఈ రోజు సర్పంచుల పరిస్థితి ఎంపీటీసీల పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఒక యువ సర్పంచ్ మొన్ననే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దాదాపు ఆయన ఈ యొక్క అభివృద్ధిలో 15 లక్షల రూపాయలు అప్పు తీసుకొచ్చి పనులు చేయించడం జరిగింది. పైసలు వస్తాయి తర్వాత నేను అడ్జస్ట్మెంట్ చేసుకుంటా అని చెప్పడం జరిగి అనే ఉద్దేశంతో ఈ యొక్క అభివృద్ధి చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఎట్లా ఉందంటే 15 లక్షలు కాదు 10 లక్షలు వచ్చే పరిస్థితి కూడా లేదు. ఈ యొక్క సర్పంచుల పరిస్థితి ఎంపీటీసీల పరిస్థితి అదే కూడా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి పరిస్థితి అదే ఉంది ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్లో. కాబట్టి మనమందరం తెలుసు టీఆర్ఎస్ సొంత టీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి సర్పంచులు ఎంపీటీసీలు కూడా చాలా బాధలో ఉన్నారు. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి మన బంగారు తెలంగాణ వస్తుంది నేను ఇప్పుడు కూడా అనుకోలేదు. కాబట్టి దయచేసి మనం మార్పు కోరాలి. ఒక్కసారి ఈ 150 సీట్లలో ఖచ్చితంగా ఎవరికైతే మెజార్టీ ఫుల్ మెజార్టీ ఇస్తున్నారో మీ టీఆర్ఎస్ లాస్ట్కు 100 సీట్లు ఇవ్వడం జరిగింది. అది 100 సీట్లు ఇచ్చినా కాబట్టి వాళ్ళ కళ్ళు ఎత్తికెక్కినాయి. మనం కళ్ళు వాళ్ళని ఎత్తికేది కాళ్ళ దించాలంటే ఖచ్చితంగా ఈసారి వాళ్ళకి 20 సీట్లు రాకుండా మనం ఈ యొక్క ఏదైతే జిఎస్ఎంసీ కార్పొరేటర్లు కండక్ట్ చేస్తున్నామో ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ కార్యకర్తలను కాంగ్రెస్ కార్పొరేటర్ గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఓటర్ పైన ఉందని కూడా తెలియజేస్తూ మీ అందరి హైదరాబాద్ వాసులందరికీ కూడా కాదు చేతులెత్తి మొక్కుతున్నాం. అమ్మ దయచేసి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన కోరుకుంటున్నాం. జై హింద్, జై కాంగ్రెస్.